హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈ రోజు ఎపిసోడ్ లో టేస్టీగా ఉండే మినపప్పునుగుల రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే దీనికోసం మినపప్పుని 4-5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండర్ చేసుకొని మినపరుగుని తయారు చేసేసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని పునుగుల్లాగా వేసేసుకోవాలి. దీనికోసం ముందుగా ఆయిల్ ని కొద్దిగా ప్యాన్ లో వేసుకొని హీట్ చేసుకున్నాను. సో ఆయిల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు ఈ మినపరుబ్బుని ఈ విధంగా పునుగుల్లాగా వేసేసుకోవాలి. సో ఓన్లీ మినపప్పుతోనే, ఎటువంటి వాటిని యాడ్ చేయకుండా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ఓన్లీ మినపరుబ్బుతోనే పునుగులను ట్రై చేస్తుంటే కింద ఉన్న కమెంట్ బాక్స్ రూపంలో నాకు తెలియజేయండి. అదేవిధంగా వీటిని స్నాక్ రూపంలో తీసుకుంటే చట్నీతో కానీ, లేదు అంటే ఆనియన్స్ చిల్లీ పౌడర్ వేసుకొని తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మనకు ఈ పునుగులు అనేవి కరకరలాడుతూ ఉండాలంటే కొద్దిగా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వీటిని రెండు వైపులా కూడా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా గోల్డ్ కలర్లోకి, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న పునుగులు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పటి వరకు ఈ విధంగా ఓన్లీ మినపరుబ్బుతోనే ట్రై చేయని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, లేదు అంటే స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మినప్పునుగుల్ని మీరు కూడా ట్రై